ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలకి వెన్నుపోటు పొడిచే విధంగా 3 రాజధానులు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ముందుకొచ్చారు. దీనికి తెలుగుదేశం పార్టీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. మీరు ఎన్నికల ముందు ఆనాటి శాసనసభలో కానీ మీ మేనిఫెస్టోలో కానీ స్వయానా మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారితో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా అనేక మంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఆనాటి ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్ర రాజధాని అమరావతినే కొనసాగిస్తామని మీడియా సాక్షికి చెప్పారు. దాన్ని మళ్ళా ప్రజలకు ఒకసారి ఏ విధంగా ఈ ప్రభుత్వం మళ్ళా ప్రజల్ని మోసం చేస్తూ ఉంది, ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలనే మళ్ళీ వేసి చూపించాం. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అన్ని గ్రూపుల ద్వారా ఆనాడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఏం మాట్లాడారు, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామే మా లక్ష్యం అని చెప్పి మేము అధికారంలోకి వస్తే అమరావతిని కాదని ఇంకా మిగతా రాజధానులు పెడతామని మా మీద బుర్ర జల్లుతున్నారని చెప్పి ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ కూడా వీడియోలో ప్రజెంట్ చేశాం. మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తాం, మీరు ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని. ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఏరు దాటినాక తెప్పదగలేసినట్టుగా ఈరోజు 5 కోట్ల మందికి చెందినటువంటి అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. దాని మీద తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేశాం. మీరు ఎన్నికల ముందు ఈ మాట చెప్పలేదు, మీరు ఇవాళ ఈ మాట అంటా ఉన్నారు. దాని మీద అసెంబ్లీని రద్దు చేయండి, 3 రాజధానులని మళ్ళా ప్రజల ముందుకి అందరం కూడా వెళ్దాం, ప్రజా అభిప్రాయం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకెళ్దాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తే 48 గంటలు గడిచిపోయినాయి నిన్నటితో. కానీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం కూడా మాట్లాడలా. చోటా మోటా నాయకులతో మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చారు. దానివల్ల కూడా మీకే నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గుర్తు చేశాం. ఈరోజు అమరావతి మీద మొట్టమొదటి నుంచి శాసనసభలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అమరావతి రాజధాని అని ప్రకటిస్తున్నప్పుడు మీ అభిప్రాయం చెప్పండి అంటే ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిలో రాజధానికి మాకు ఏమీ అభ్యంతరం లేదు, కానీ తూతూ మంత్రంగా పెట్టద్దు, 30,000 ఎకరాల్లో పెట్టండి అని చెప్తే ఆ రోజు అధికార పక్షం ప్రతిపక్షం అలాగే అధికార పక్షంలో భాగస్వామిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అందరూ కలిపి చెప్పారని అమరావతి రైతులు 33,000 ఎకరాలు 28 గ్రామాలకు చెందినటువంటి రైతులు భూములు ఇచ్చారు. ఈరోజు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షతో ఎక్కడ ఈ అమరావతి అనే నిర్మాణం పూర్తయ్యి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండిపోతే ఇది ఎప్పటికీ కూడా చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది. పాఠ్య పుస్తకాల్లో కూడా పెడతారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అమరావతి కట్టింది ఎవరంటే చంద్రబాబు అని. దాన్ని శాశ్వతంగా చెరిపేయాలని ఒక వ్యక్తి మీద కక్షతో, ఒక పార్టీ మీద కక్షతో, ఒక వర్గం మీద ఉన్న కక్షతో ఇవాళ 5 కోట్ల మంది భవిష్యత్తుని చెడగొడతా ఉన్నారు మీరు. ఇది అమరావతి అనేది 28 గ్రామాలకు చెందినటువంటి వాళ్ళ సమస్య కాదు, లేదంటే భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ వాళ్ళ ఒక్క సమస్య కాదు. ఇవాళ 5 కోట్ల మందికి అనుకూలంగా ఉన్నటువంటి రాజధాని అమరావతి. దీన్ని మీరు మొట్టమొదటి నుంచి ఆ రోజే సాక్షి పత్రికలు వేశారు. రోజు పొద్దున్న లేస్తే సాక్షి మీడియాలో, సాక్షి పత్రికలో ఇదే అంశం. వేల ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు దోచేశారు, చంద్రబాబు, లోకేష్, లేదంటే పత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, ఇంకొకటి ఇంకొకటి అని పేరు పెట్టి 2 లక్షల కోట్ల అవినీతి జరిగిపోయిందని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పుస్తకాలు వేసి పంచి రోజు పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సాక్షి ఛానల్లో చెప్పిన అబద్ధమే పదే 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 చెప్పి ఆ రోజున ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు 14 నెలలు అయింది. ఏమైపోయింది ఇన్సైడర్ ట్రేడింగు? ఏమైపోయింది 2 లక్షల కోట్లు? ఏమైపోయింది 20,000 ఎకరాల భూములు మాఫియా, భూములు మాయా? ఏమైపోయినాయి ఇవన్నీ? ఇవాళ మీరే అధికారులు ఉన్నారు, మీరు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించి అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. మీ దగ్గరే ప్రభుత్వం, మీ దగ్గర ఉంది, యంత్రాంగం మొత్తం మీ దగ్గరే ఉంది, ఏసీబీ మీ దగ్గరే ఉంది, విజిలెన్స్ మీ దగ్గరే ఉంది, సిబిసిఐడి మీ దగ్గరే ఉంది. ఎందుకు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మీరు పదే పదే చెప్పినటువంటి మీరు ఇవాళ మాట ఎత్తట్లేదు అంటే ఆ రోజు అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చి, మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇంకా ఏమన్నా మేము ఒక పని అయిపోయింది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే పరిస్థితులు ఇవాళ ముందుకెళ్తా ఉన్నారు. అంటే ఆ రోజు మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఎక్కడా జరగలేదు. మీ 14 నెలల పరిపాలనలో మీ ఏసీబీ, మీ విజిలెన్సు, మీ సిబిసిఐడి అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఏమీ జరగలేదండి ఇక్కడ అని చెప్పి చేతులు ఎత్తేస్తే, మళ్ళా ఇవాళ సిబిఐకి ఇస్తున్నాం, ఎఫ్బిఐకి ఇస్తున్నాం అని చెప్పి మళ్ళా మాట్లాడతాం. ఇవాళ ఈ రాజధాని ప్రజలందరూ కూడా ఆ రోజు హైదరాబాద్ను ఏ విధంగా అయితే పోగొట్టుకొని మహిళలు కూడా బాధపడ్డారో, ఈరోజు ఈ అమరావతిని ఉత్తరాంధ్ర కాడి నుంచి రాయలసీమ వరకు అందరూ కూడా అదే విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే అనేక సమస్యల్లో ఉన్నాం. ఒక రాజధాని కట్టుకొని 10,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో ఉన్నట్టు ప్రతి గ్రామం నుంచి మట్టి, నీరు, ప్రపంచంలోని, దేశంలోని అన్నిటి నుంచి పవిత్ర క్షేత్రాల నుంచి ఈ భూమిని పవిత్రమైనటువంటి, శక్తివంతమైనటువంటి నేలగా చేసుకొని నమ్మి ఇవాళ అమరావతిని కట్టుకుంటే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వార్థం కోసం ఈరోజు తన రాజకీయ లబ్ధి కోసం ఇవాళ నాశనం చేసి 3 రాజధానులను పెడతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం సూటిగా ఈ ప్రభుత్వాన్ని, మీరు అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లో మీకు ప్రేమ ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి మీరు ఏం చేశారు? మీకు ప్రేమ ఉన్నటువంటి రాయలసీమకి మీరు ఏం చేశారు? మేము అధికారంలో ఉండగా 62,000 కోట్లు తాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం. 62,000 కోట్లలో 40,000 కోట్లు ఈ 7 జిల్లాల్లోనే ఉన్నాయి. అటు రాయలసీమ 4 జిల్లాలు కానీ, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కానీ, గ్రామ గ్రామంలో రోడ్లు కానించి, బిల్డింగ్లు కానించి, ప్రాజెక్టులు కానించి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చేసినటువంటి అభివృద్ధే. మీరు ఈ 14 నెలల్లో మీకు నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చిత్తశుద్ధి ఉంటే ఈ 14 నెలల్లో ఉత్తరాంధ్రలో ₹1,00,000 ఖర్చు పెట్టారా? రాయలసీమలో ₹1 కోటి పెట్టి ఏ ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేశారా? చెప్పండి. పోనేది ప్రజలకి. మీకు అభివృద్ధి వికేంద్రీకరణకి మీరు వ్యతిరేకమా, ఉత్తరాంధ్రకి వ్యతిరేకమా, రాయలసీమకు వ్యతిరేకమని రోజు మాట్లాడుతూ ఉన్నారు మీ నాయకులు. మేము అడుగుతా ఉన్నాం, ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో మీరు ₹1,00,000 ఈ 14 నెలల్లో ఖర్చు పెట్టారా? రాయలసీమ 4 జిల్లాల్లో మీరు ₹1 కోటి ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన బిల్డింగులకి సున్నాలేసి మీ రంగులు వేసుకొని కోర్టు చేత చీవాట్లు పెట్టి ఆ రంగులు కూడా మార్చడం తప్పితే మీరు చేసినటువంటి అభివృద్ధి శూన్యం. ఈ 14 నెలల్లో ఎక్కడా కూడా రాష్ట్రంలో అభివృద్ధి అనేది మాటే లేదు. 1,00,00 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. సంవత్సర కాలంలో 1,00,00 కోట్లు అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టులకి పేమెంట్లు ఇచ్చుకోనో లేదా ఇంకోటి ఇచ్చుకోనో ఎక్కడ చేసుకోనో పేదవాళ్ళకి పప్పు బెల్లాలాగా చిల్లర పంచి కొన్ని పథకాలు ఇచ్చి మిగతా అంతా కూడా ఏమైపోయినా తెలియకుండా ఈరోజు ఇంట్లోంచి బయటికి రానటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు.